ఈ ప్రాంతంలో రాజకీయ యావ రాజకీయ స్వార్థపూరిత ఆలోచనలతో తప్ప నిజాయితీగా ఈ ప్రాంత విముక్తి కోసం గాని ఈ ప్రాంత శ్రేయస్సు కోసం గాని ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చే దానికోసం గాని ఉద్యమాలు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గాని ఏ ఇతర పార్టీ చేయలేదు. ఎస్ మేము చేసినాం. బీకే తిరుమలాపూర్ లో ఇదే మేము తవ్వకాలకు వ్యతిరేకంగా 2008లోనే అదే మాదిరిగా మా గౌరవనీయురాలు మాజీ ఎంపీ కవిత గారు ఉద్యమ నాయకుడు సాంబశివుడు గారు ఇద్దరు వచ్చి అప్పాపూర్ పెండలలో మన్ననూరులో ఈ ఏరియాలో ప్రజలందరితో మాట్లాడుతూ ప్రజల్లో మమేకమవుతూ ఆందోళనను వైదొలిగే ప్రయత్నం మేము చేసినాం ఆ రోజు. కాబట్టి మా నాయకులు మా పైన అభిమానం కలిగినటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం పైన నమ్మకం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా మాత్రం కలిసి వచ్చిండ్రు, మమ్మల్ని ఆశీర్వదించిండ్రు. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ ప్రాంత గడ్డపైన రాజకీయంగా ఎవరికి అవకాశం ఇవ్వరు. ఒక ఉద్యమకారుణ్ణి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీటీసీగా నిలబడితే ఈ ప్రాంతంలో దెబ్బ తగిలింది, ఈ ప్రాంతంలో 4 సార్లు ఓడిపోయాను. కాబట్టి సింపతితో మాకే ఓట్లేయండి, మీరందరూ అట్లనే ఓటేసే యంత్రాలుగా ఉండండి అని చెప్పాను. నాకు కూడా మా తమ్ముళ్ళు ఉన్నారు, నాకు కూడా మా సతీమణి ఉంది, నాకు మా అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. నేను కూడా అనుకుంటే మా వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టచ్చు, కానీ తల్లి అయినా తండ్రి అయినా అన్నైనా తమ్ముడైనా అక్కైనా చెల్లైనా ఈ ప్రాంతమే, ఈ ప్రాంత యువతనే, ఈ ప్రాంత ప్రజలే నాకు ఎన్నో తన్ను ఆదరువు నాకు దిక్కు అని భావించి నా ఒక్కడి స్వార్థం కోసం కాకుండా నాన్ను నాయకుడిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలని నేను ఇక్కడ చిన్న కేశవులు గారికి జడ్పీటీసీకి అవకాశం ఇస్తే దుర్మార్గంగా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మళ్ళొక కుల విద్వేషాలు రెచ్చగొట్టి జడ్పీటీసీగా గెలిచింది. జడ్పీటీసీగా గెలిచిన వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు హైదరాబాద్ దస్పల్లా హోటల్లో ఆంధ్ర రాజకీయాలలో ముఖం చెల్లనటువంటి ఒక ఆయన పవన్ కళ్యాణ్ అని, ఆ పవన్ కళ్యాణ్ అయితే వేసేగాడు బాగుంటాడు, నా మాటలు ఇక్కడ నడవవు, నన్ను ఎవడు నమ్మడు అని రేవంత్ రెడ్డి అక్కడ హోటల్లో సమావేశం ఏర్పాటు చేస్తే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే ఆ కాన్ఫరెన్స్ లో మన ప్రాంతంలో ఉద్యమాలు చేస్తూ మన ప్రాంతంలో స్వార్థం కోసము ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నాయకులకు అక్కడ మాట్లాడే దిక్కు దివాన లేదు. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ సాక్షిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ వచ్చి నన్ను చెట్టు తట్టేయమన్నాడు పనికిరానోడు. నా పైన టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన కర్రలు కారం పొడితో తరమ కుట్టడానికి కట్టేయడానికి సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చిపోయాడు. అరే పనికిరాని వేదవా, నన్ను కట్టేసే తమ్ము నీకు కాదు, నీ అయ్యకు కూడా లేదు అని సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇదే అంబేద్కర్ సాక్షి అని అన్నారు. అక్కడ ఒకసారి మీటింగ్ పెట్టి అక్కడ కొండలు ఎక్కియాలన్నారు. బిడ్డ నీకు మేము ఎక్కించినప్పుడు ముసళ్ళు ఎక్కించినప్పుడు నీకు తెలుస్తుంది ఎట్లుంటది అనేది తెలంగాణ గడ్డ, అదే విధంగా నల్లమల్ల దెబ్బ ఎట్లుంటుందో నీకు తెలుస్తుంది. అటువంటి వాళ్ళని ఊరేగేటట్టు అవకాశం కల్పిస్తారు, అటువంటి వాళ్ళని ఫ్లెక్సీలు కడతారు. ఊరేక్కుంటే ముఖ్యమంత్రి అయితే మాట్లాడితే మేము చీము నెత్తురు లేని సత్తువ లేనటువంటి నాయకులము, మాకు నీ అటువంటి మునగాడే ఉండాలి, మేము మీ మోచేతి నీళ్ళకి అలవాటు పడతాము అన్నట్టుగా అలవాటు పడి దళితుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నాయకులు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవకాశం ఇస్తే కనీసం ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో కూడా మన సత్తా మన ఉనికిని చాటలేనటువంటి నాయకులు ఈరోజు మేము కూడా నాయకులు నేమాప్తం మీరేమంటున్నారు. బిడ్డ మీ హయాంలోనే మీ అల్లుడు మీ బొమ్మరిది మీ బావ మళ్ళా భారతదేశానికి బొమ్మరిది అవుతాడా, ఇంకేమవుతాడు? రాబర్ట్ వాద్రా డీపీఎస్ కంపెనీలో తన పేరు వాటా ఉందంట, ఆయనకు అమ్మ తల్లి సోనియమ్మ దారాదత్తం చేసింది, రాసిచ్చింది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా నల్లమల్ల సొమ్మును అమ్మ సోనియమ్మ రాసిస్తే నోరు మెరపకుండా ఉన్నటువంటి చీము నెత్తురు లేనటువంటి కాంగ్రెస్ సత్తువ లేనటువంటి నాయకులు ఆ రోజు నోరు మెరపకుండా ఉంటే నేను ధైర్యం చేసి బీకే ఉపనుతుల్లో కానీ లేదంటే అడవులలో కానీ చెంచు బండలలో కానీ గ్రామ గ్రామానికి తిరిగి యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తా, మీ
కాలుకు ముళ్ళు నాటితే నా పంపితో పీకటానికి ప్రజలకు ధైర్యం కల్పించిన కాబట్టి నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు కపట ప్రేమలు, కళ్ళబొల్లి నాటకాలు, సింపతి రాజకీయాలతో జడ్పీటీసీగా గెలిచిండ్రేమో. ఖబర్దారు, నేను చెప్తా ఉన్నా ఈసారి ఇదే గడ్డ పైన ఇంతమంది నా అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు, నా మిత్రులు, నా ప్రాణ స్నేహితులు, నా రక్త బంధువులు లాంటి నా కుటుంబం సమక్షంలో ఈరోజు చెప్తా ఉన్నా నేను బ్రతుకున్నంత వరకు నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటా రాసి పెట్టుకోవాలని చెప్తా ఉన్నా. కళ్ళబొల్లి మాటలు చెప్పినంతగానో ఓట్లు వేయరు ప్రజలు. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే నా పండుగ మీరు నన్ను దీవించి ఆశీర్వదించి గెలిపిస్తే నా బాధ్యతను నిర్వర్తించి అసెంబ్లీలో సమావేశాన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందించి పంపించిన కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించి ఈరోజు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఆ పనికే నన్ను ఇంత అక్కున చేసుకున్నారు అంటే నేను మీకోసమే బ్రతుకుతున్నా, మీకోసమే సస్తా అని చెప్పినప్పుడు నన్ను ప్రజలు తిరస్కరిస్తారా అని నేను అడుగుతా ఉన్నాను. నా జీవితం మొత్తం, నా ప్రాణమైనా నా పదమైనా అప్పర్ ప్లాట్ను ఒక అమృతం కలిగినటువంటి గడ్డలాగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కృష్ణమ్మను పరవళ్ళు తొక్కిస్తా, ఈ నల్లమల్ల గడ్డ పైన బంగారాన్ని పండిస్తానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. సిగ్గు లేకుండా ఇదే పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి వదిన, రేవంత్ రెడ్డి వదిన బ్యాచ్, రేవంత్ రెడ్డి వచ్చిన పంపించిన బ్యాచ్, రాయలగండి దేవస్థానాన్ని మేము అభివృద్ధి చేస్తుంటే కింద కుక్క పెట్టి బంగారం దోవుకుంటాం, ధనం దోవుకుంటాం అని వచ్చినటువంటి వాళ్ళను అడగకుండా సిగ్గు లేకుండా వాళ్ళు ఊరేగుతుంటే వాళ్ళ జేజలు కొట్టుకుండా దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచినటువంటి మీరు ఈ ప్రాంతకు రక్షణగా ఉంటారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, తప్పకుండా నేను ఉంటా రక్షణగా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఎట్లయితే బయలుదేరి విజయాన్ని సాధించిండో, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిండో అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గడ్డను మర్చిపోను కాక మర్చిపోను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.